హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ. సో ఈరోజు నా ఛానల్లో వీడియో ఏంటి అంటే, నేను మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానమాట. చిన్నాపురం అయితే వెళ్తున్నాను. సో బందరు వచ్చాం కదా, ఇంకా చిన్నాపురం కూడా వెళ్ళాలి కదా. చాలా రోజులు అయిపోతుంది కలిసి వాళ్ళని కూడా. ఇంకా మా పెద్దనాన్నకి ఆపరేషన్ అయినాక కాలు తీసేసాక మేమైతే వెళ్ళలేదు, అంటే ఇద్దరం కలిసి వెళ్ళలేదు. నేను హాస్పిటల్కి వెళ్ళి చూశాను కానీ. సో ఇప్పుడైతే ఇక్కడ ఆటో కోసం నుంచున్నాం అన్నమాట. ఇక్కడ ఆటోలు అంత తొందరగా రావు. ఒక 10 మినిట్స్ ఏమో నుంచోగా అప్పుడు వచ్చిందన్నమాట ఆటో. సో మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కోనే సెంటర్కి వచ్చి ఇక్కడ చిన్నాపురం ఆటోలు ఎక్కాలన్నమాట. సో ఆటోలు కూడా ఫుల్ అయ్యాక అంటే ఎక్కించుకుంటారు. సో ఆటో ఫుల్ అయిపోయాక అయితే మేము ఆల్రెడీ వేరే ఆటో ఎక్కేసి ఇంకా ఊరైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ మా అన్నయ్య దగ్గర నుంచి ఉన్నాను. మా అన్నయ్య అయితే ఇస్త్రీ చేస్తున్నాడు అన్నమాట. మా పెద్దమ్మ వాళ్ళు బట్టలు తీసుకుందామని సెంటర్కి వచ్చారంటే ఇంకా నేను కూడా ఇక్కడే దిగాను. ఇంకా మా అన్నయ్యతో కొంచెం మాట్లాడుకుంటూ అలా నుంచున్నాను. ఇంట్లోకి మా తమ్ముడు వచ్చాడు అన్నమాట. అందుకనే తీర చెయ్యి అయితే ఇది నేను మా తమ్ముడు మా అన్నీ ఐస్క్రీమ్ పెట్టే మా బట్టలు చేయమంటే చేయట్లేదు. అవును కానీ ఇది పెద్ద నీ దుప్పటి కదా. అవును మరి ఎందుకు పెట్టావు? అది చిరిగిపోయింది, ఎందుకు పెట్టావు? నీ పెట్టుకోవాల్సింది. నువ్వు ఒక్క దుప్పట్ని కూడా పాడు చేసేసారా? చెయ్యండి ఇస్త్రీ. ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలా? వస్తూనే ఉన్నాయి. షర్ట్కి ఎంత అన్నయ్యా? జత అంటే 2 ఇంకా బెడ్షీట్ అయితే రెడ్ కలర్ బెడ్షీట్ మా పెద్ద నేను అనమాట. సో అది గుర్తుగా ఉంటుందని నేను అనుకుంటే తీసుకొచ్చేసి బండ్లో అయితే పెట్టేసుకున్నాడు అనమాట మా అన్నయ్య. అదే తిట్టాను కొంచెం. ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. మా పెద్ద పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఇది. సో మీరు చాలా బ్లాగ్స్ అయితే పెట్టాను ఇక్కడ లాస్ట్ ఇయర్. ఇంకా ఇది పెద్ద పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇది మా చిన్నప్పుడు జాంకాయ చెట్టు అనమాట. సో దీనికి జాంకాయలు నేను ఎప్పుడు వెళ్ళినా ఉండవు. నేను ఎంతో ఆశతో వెళ్తానమాట దానికి జాంకాయలు ఉంటాయని. సో ఏదో ఎక్కడో ఒక చోట ఒక్కటో రెండో ఉంటాయి అన్నమాట. అంతే సీజన్లో వెళ్ళను కదా నేను. ఏవో తలిపేసింది లేడని కొట్టాలి. పెద్దనాన్న ఉన్నాడని ఇటు వచ్చాడు వీడు. వెళ్తున్నాడు వారానికి 2 రోజులు. రమ్మని మామని ఉందా అమ్మమ్మ? ఏయ్ అలా అద్దద్దు ఇట్రా. కింద చెప్పు చెప్పు పట్టుకోగలరా అమ్మమ్మ రామంటున్నాయ్యా. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. ఇంకా అక్కడ థమ్స్ అప్ తాగేసి ఇంకా నా చీరలు చూడడానికి అయితే వచ్చానమాట. నా చీరలు కాదు, సో చీర నా ఒక్కదాని చీర. ఆ గ్రీన్ కలర్ది ఏమో మా అక్క చీర అనమాట. సో మొన్న ఊర్లో ఏదో
పండగ అవుతే మా పెద్దమ్మ తీసుకుంది అనమాట మా అక్కకి నాకు. సో మెరూన్ అయితే నాకు, గ్రీన్ ఏమో అక్కకి, ఇంకా గాజులు కూడా తీసుకొచ్చింది అనమాట విజయవాడ వెళ్ళినప్పుడు. ఇంకా నేను అవే చూపిస్తూ ఉన్నానమాట. తిడుతుంది, మీరు జాకి కట్టుకుని వెళ్తారు అనుకుంటే ఇట్లా వచ్చి ఇట్లా తీసుకెళ్ళిపోతారు, చీరలు తీసుకెళ్ళిపోతారు అంతేగాని కట్టుకున్న మురుపు ముంచరు మాకు అది అని చెప్పి. చూసావా నువ్వు? చూడలే. ఇదే జాకి పెద్దగానే వచ్చింది కదా. పెద్ద సరే, జాకెట్ పెద్దగానే వచ్చింది కదా. ముగ్గులు జరుపుతున్నాడు కదా, తులసి పాట తొక్కుతున్నాడు. ఇంకా మా పెద్దమ్మ తీసింది వీడియో, కొంచెమే తీసింది, ఎందుకంటే తిట్టిద్ది అనమాట, ఎందుకు తీస్తావు వీడియోలు నువ్వు అని చెప్పి. సో మా పెద్దమ్మకి తెలియదు కదా వీడియో ఎందుకు తీస్తాను ఏంటని. ఇంకా ఇక్కడైతే చెట్లు చూస్తున్నానమాట కొత్తగా ఏమేమి పెట్టిందని చెప్పి. మనకి వెళ్ళినప్పుడల్లా ఇదో పని అనమాట, ఏమేమైనా కొత్త చెట్లు పెట్టిందా, వాటికి ఏమి వచ్చినాయి, ఏం పూస్తున్నాయి, వంకాయలకి వంకాయ చెట్టుకి వంకాయలు కాస్తున్నాయా లేదా అది ఇది అని చెప్పి చూస్తూ ఉంటానమాట వెళ్ళినప్పుడల్లా. అదొక పని. ఈ ముదిరిపోయింది మరి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళు ఇంట్లోకి వెళ్తున్నారనమాట. సో వీళ్ళు ఆ అడవిలో ఉన్నారనమాట, చీరలు బట్టలు తీసుకుని వచ్చి వాటికి జాకెట్ సరిపోతుందా, ఈ జాకెట్ మ్యాచింగ్ అవుతుందా అని చెప్పి అడవిలో ఉన్నారనమాట. సో నేను కూడా అదే షూట్ చేశాను. ఇంకా మా పెద్ద పెద్దమ్మ ఈమె వచ్చేసి, చిన్న పెద్దమ్మేమో బట్టలు తీస్తుంది కదా ఆమె. ఎందుకు సచిన్ నరసి మెల్లవన్న చూడు ఫోటో దిగుందా నువ్వు దాయి ఎట్టా ఉందో చూడు, నా ముఖం చూడు ఎట్టా ఉందా, ఎందుకు ఎవడో చూపిత్త తీసుకెళ్ళి ముసలి. ఇదిగో ఇక్కడ చూడు, ముసలి లాగా కానీ అమ్మ బానే ఉన్నావులే కొడుకు దా ఇక్కడ నుంచో, వాటి పక్కన నుంచో నువ్వు తీసి ముఖ్యతు. నేనా నుంచుని పెద్దమ్మ ఇటు నుంచమ్మ అవి పడేటట్టు చూడు చాలా అది కింద తులసిమ్మ రెండు రావాలంటే ఎత్తయ్యే చూడు కింద చూడు కింద చూపి నువ్వు అడ్డం నుంచున్నావు రావట్లేదు చూపిస్తా ఇగో చూపిస్తాం కాదు ఫోటో రాదు మరి రెండు వస్తుంది ఇదేంటి కాళ్ళేనేంటి నీళ్ళు పడుతుంది పైకి లేపు చెట్టు పడతల పై పై ఇంకా పైకి లేపు ఇటు కాళ్ళేనుకుంటాను అది కది సొరకాయలు పెట్టావా లేవు నిజం పెట్టలేదు రే సొరకాయ నాకంటే పెద్ద ఈ ముగ్గు తోటి ఎట్టేస్తారే ఇంకా మా మానసి తోటి అయితే అరిసి అరిసి పాపం వాళ్ళ నోరు పోతుంది అనమాట, ఎందుకంటే వాడు ఒకటే నీళ్లు పారబోస్తున్నాడు. ఇంకా ఆ రోజు అయితే పంపులు రాలేదన్నమాట, సాయంత్రం పంపులు వదులుతాడు కదా అవైతే వదలలేదు. ఇంకా నేనైతే ఇక్కడ ముగ్గేస్తున్నాను, పిండిలాగా ఉంటుంది అనమాట ఈ ముగ్గు తోట, అసలు నాకు ముగ్గే రాదు. సో అట్లా ట్రై చేశానమాట పచ్చి దాని ఎండిపోయిన వాకిలి మీద. సో ఇంకా కలిసాను, ఇంకా మాకు ఆటోలు అయితే 7:30 అయితే రావంట ఇంకా ఆటోలు. ఇంకా మా పెద్దమ్మ అన్నం వండింది, అన్నం తినేసి ఇంకా బయలుదేరేసరికి టైం 8 అయిపోయింది, ఆటోలు అయితే లేవు. సో ఏమన్నా వస్తాయో మా ఆటోలు అని చూసాం కానీ ఇంకా స్కూల్ బస్సు వచ్చిందనమాట, స్కూల్ బస్ అయితే ఎక్కేసాము, మా అన్నయ్యలు ఆపారు. ఇంకా స్కూల్ బస్ ఎక్కి బందర్ అయితే వెళ్తున్నాం అనమాట, ఎందుకంటే ట్రైన్కి అక్కడ ఒక్కటే ఉందని చెప్పేసి మళ్ళీ ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ వెళ్తామన్నమాట, ఎందుకంటే బాబాయ్ ఇంట్లోకి వెళ్తున్నాడు అని చెప్పా కదా. సో బాబాయ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం పిలిచారనమాట, ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలి అని చెప్పి నెక్స్ట్ డేట్లోనే వస్తాం కదా అని చెప్పి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను. ఏ ఆడు ఊడిపోతే ఊరుకో ఉంటాడా, సో సింపుల్ బ్లాగ్ అనమాట. మా పెద్దమ్మ వాళ్ళు ఊరెళ్ళి కదా అదైతే షూట్ చేసి పెట్టాను. సో బ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.